హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ బిజిఎం క్రియేషన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్రివ్యూ వీడియో చూడండి. బేసిక్గా నేను కూడా తర్వాత మనం లైట్ తీసుకోవాలి, ఎందుకంటే మన కోసం ఇంకో పూర్ ఎక్కడ ఉంటుంది. ప్రివ్యూ వీడియో చూసారు కదా ఏ విధంగా ఉందో, మీకైతే నచ్చింది అయితే అని అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో ఏ విధంగా ఉందో. అదేవిధంగా మీరు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ని క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటేనే నేను చేసిన ఎడిటింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు ఫస్ట్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసిన వారు ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అయిపోతుంది అనమాట. నేనైతే కాపీరైట్ క్లెయిమ్ వల్ల మ్యూజిక్ సౌండ్ అనేది తప్ప పెట్టాను. మీరు ఒకవేళ ఫుల్ సాంగ్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. నేను డైలీ ఎడిటింగ్ చేసే వీడియోస్ అరెండిట్లలో అప్లోడ్ చేస్తాను. అరెండిట్లలో ఫాలో అవ్వండి, అరెండిట్లలో వీడియో చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే అలెక్ మిషన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేనైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్ ఇక్కడ 8.27 సెకండ్స్ వరకు వచ్చేసేయండి. ప్లస్ ఐకే క్లిక్ చేయండి, మీడియం క్లిక్ చేసుకోండి. మీరైతే ఎవరి ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో వారి ఫోటోస్ని అయితే యాడ్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసుకోండి, తిరోస్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపోజర్ మీద క్లిక్ చేసుకుని రైట్ సైడ్ ఆర్ మార్క్ క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో అనేది కరెక్ట్ బీట్ వరకు వచ్చేస్తుంది. ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, తిరోస్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపోజర్ మీద క్లిక్ చేసుకోండి, రైట్ సైడ్ ఆర్ మార్క్ క్లిక్ చేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, తిరోస్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపల్సరీ మీద క్లిక్ చేసుకుని రైట్ సైడ్ ఆర్ మార్క్ క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో కరెక్ట్ బీట్ వరకు వచ్చేస్తుంది. ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసి తిరోస్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపల్సరీ మీద క్లిక్ చేసుకుని రైట్ సైడ్ ఆర్ మార్క్ క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేసి రైట్ సైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో అనేది కరెక్ట్ ఎండ్ వరకు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా కరెక్ట్ మీ యొక్క ఫొటోస్ అనేది బీట్ టు బీట్ అయితే మీ యొక్క ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అన్ని ఫొటోస్ని అయితే యాడ్ చేశాను. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే విధంగా మీరైతే ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లిరికల్ ఎఫెక్ట్ ఉంటుంది, లిరికల్ మీద క్లిక్ చేసుకోండి. ఒక నిమిషం ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ అయితే చేసుకుందాం. ఫోటో మీద క్లిక్ చేసుకోండి, డబుల్ బాక్స్ మీద క్లిక్ చేసేయండి, కాపీ లేయర్ చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి సేమ్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఫస్ట్ బీట్ ఉన్న ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, డబుల్ బాక్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ స్టైల్ ఆరో మార్క్ క్లిక్ చేసేయండి. ఇక్కడ కలర్ బాక్స్ ఉంటుంది, దాన్ని ఎనబుల్ చేసేయండి. స్పీడ్ అండ్ స్లో చేసే ఆప్షన్ ఉంటుంది, దీన్ని కూడా ఎనబుల్ చేసేసి దీన్ని అయితే పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎగ్జాక్ట్లీ చేసుకున్న తర్వాత ఒక ఫోటో వదిలేసేయండి, నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసేయండి, ఎగ్జాక్ట్లీ డబుల్ బాక్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సేమ్ మళ్ళీ ఒక ఫోటో వదిలేసేయండి, నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, డబుల్ బాక్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ స్టైల్ అయితే చేసేయండి. ఈ విధంగా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 3 ఫొటోస్కి అయితే యాడ్ చేసేయండి. ఫస్ట్ ఎఫెక్ట్ని యాడ్ చేసిన తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫోటో ఉంటుంది, ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరోస్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేది వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఏ ఫొటోస్కి అయితే ఆ ఎఫెక్ట్ యాడ్ చేయలేదో ఆ ఎఫెక్ట్ ఆ ఫోటోకి అయితే యాడ్ చేయండి. 11.3 సెకండ్స్ వరకు వచ్చేసేయండి, ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరోస్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ 15.4 సెకండ్స్ వరకు వచ్చేసేయండి, ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరోస్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ 19.7 కాడికి వచ్చేసేయండి, ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళండి, ఫోటో మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరోస్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్ ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి లిరికల్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ డబుల్ బాక్స్ని క్లిక్ చేసి కాపీ లేయర్ అని ఉంటుంది, కాపీ లేయర్ చేసేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, ఒక షేప్ తీసుకోండి, దీని అయితే ఈ విధంగా ఫుల్ అయితే అనుకోండి, ఈ విధంగా స్క్రీన్కు తగ్గట్టు అనుకున్న తర్వాతకి లిరిక్స్ అయితే ఎక్కడ వరకు అయితే ఎండ్ ఉన్నాయో అక్కడ వరకు అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి వచ్చిన తర్వాతకి ఆ షేప్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫోటో కరెక్ట్ బీట్ వరకు వచ్చేసింది. దాన్ని క్లిక్ చేసి పట్టుకొని కిందికైతే ట్రాక్ చేసుకునే విధంగా లిరిక్స్ కిందికి అన్నట్టు. సో ఎగ్జాక్ట్లీ వీడి వరకు ట్రాక్ చేసుకున్న తర్వాతకి
దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి ఇక్కడ పైన ఒక బాక్స్ ఉంటుంది వైట్ అండ్ బ్లాక్ బార్డర్ కలిసి, ఆ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్ ఉంటుంది అది ఎనేబుల్ అయి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్లాక్ కలర్ ఉంది కదా, ఆ కలర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ మీద క్లిక్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా రెడ్ అయినా బ్లాక్ అయినా ఏదైనా మీకు నచ్చిన కలర్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి ఇప్పుడు మీరేం చేస్తారంటే లిరిక్స్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఎగ్జాక్ట్లీ డబుల్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి పేస్ట్ స్టైల్ ఆరో మక్క క్లిక్ చేసేయండి. ఇక్కడ ఏ అని ఉంటుంది దీన్ని ఎనబుల్ చేసేయండి. పేస్ట్ అయితే వేసేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎగ్జాక్ట్లీ. సేమ్ మళ్ళీ నెక్స్ట్ లిరిక మీద క్లిక్ చేసుకుని డబుల్ బాక్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ అయితే వేసేయండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ లిరిక మీద క్లిక్ చేయండి, డబుల్ బాక్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ స్టైల్ అయితే వేసేయండి. ఈ విధంగా కరెక్ట్ ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఫాంట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను, లేకపోతే డౌన్లోడ్ అయినా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా. మీకు నచ్చిన ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఏ ఫాంట్ యాడ్ చేసుకున్నా ఏం లేదు, ఈ విధంగా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియోని అనేది మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.